Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Dhilli tour fix. Raghurama episode ko end card padutunda? ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. 2 రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న వాయిదా పడింది. ముఖ్యమంత్రి పర్యటన పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. అధికారిక అజెండాతో పాటుగా పొలిటికల్ అంశాలు ఈసారి కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సమస్యపైన సీఎం జగన్ ప్రధానికి లేఖలు రాశారు. అదేవిధంగా అందరు ముఖ్యమంత్రులు ఒకే వాయిస్ వినిపించాలని కేంద్రమే బాధ్యత తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపైన ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. దీంతో ఇక పోలవరం నిధుల విషయంలో ప్రధాని కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినా ఇప్పటికీ నిధుల విషయంలో స్పష్టత రాలేదు. అదేవిధంగా కరోనా కారణంగా ఏపీ ఏ మేర నష్టపోయింది వివరించేందుకు వరుసగా జలశక్తి మంత్రి షెకావత్తో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ జగన్ అపాయింట్మెంట్ కోరారు. ఆయనతో సమావేశంలో కీలక అంశాల చర్చకు వచ్చే అవకాశం ఉంది. రఘురామరాజు వ్యవహారంలో ఆయన ప్రభుత్వం పైన ఆర్మీ ఆసుపత్రిలో మేనేజ్ చేయడానికి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వచ్చారని జగన్ ప్రభుత్వం తనను హింసించిందని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైన జగన్ నేరుగా రాజ్నాథ్కు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘురామరాజును సిఐడి విచారించిన సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని వాటిని సైతం కేంద్ర మంత్రులకు జగన్ వివరించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే భేటీ కీలకంగా మారనుంది. ఇప్పటికే రఘురామరాజు ఢిల్లీ కేంద్రంగా పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లకు లేఖలు రాశారు. జగన్ ప్రభుత్వం తనను హింసిస్తోందని రఘురామ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలను కోరారు. కొందరు మద్దతు సైతం ప్రకటించారు. దీంతో జగన్ రఘురామరాజు విషయంలో ఏం జరిగింది, సిఐడి సుమోటోగా కేసు మొదలు, అన్ని అంశాలు అమిత్ షాకు వివరించే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అన్నిటికంటే ప్రధానంగా రఘురామరాజుపైన వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉంది. దీని గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రఘురామరాజు ఇంతలా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటే వేటు వేయాల్సిందేనని ముఖ్యమంత్రి పొలిటికల్ అజెండాలో భాగంగా కేంద్ర పెద్దలను కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి ప్రతి సందర్భంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. తనపైనే బురద చల్లే ప్రయత్నం చేస్తూ జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి మౌనంగా ఉండలేరనేది వైసీపీ నేతల వాదన. దీంతో ముఖ్యమంత్రి నిజంగా ప్రచారం జరుగుతున్నట్లుగా అదే అంశంపైన కేంద్ర పెద్దల వద్ద చర్చ చేస్తే వారి నుండి వచ్చే రియాక్షన్ చర్యలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ టూర్ అధికారికంగా అనేక అంశాలపైన ఉన్నా అందరూ మాత్రం రఘురామరాజుకు బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారనే వార్తల నడుమ వారితో ఎలాంటి చర్చలు చేస్తారు, ఆ తర్వాత ఏం జరగబోతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.